ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వచ్చి మేసే గార్దని చెడగొట్టినట్టు ఒక మంత్రిని తీసుకుని వెళ్లి రాజు కుర్చీ మీద కూర్చోపెడితే కాంగా ఉంటాడా ఏంటి? ఆ కుర్చీకి అతుక్కుపోడా అంటున్నాడు మన భాస్కర్. ఇంతకి ఆ రాజు ఎవరు, ఆ మంత్రి ఎవరు, ఇవన్నీ తెలియాలంటే స్కిప్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ప్రభు. ఏంటి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. సంవత్సరం తిరిగే లోపు దడేల్ 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 అని 10 మంది పిల్లలు కావాలి. దడేల్ దడేల్ కొట్టి తిరగడానికి నేను ప్రింటింగ్ ప్రెస్ పెట్టలేదు, అర్థమైందా? ఇంత కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? రాత్రంతో నిద్ర లేదమ్మా. అవునా? ఎందుకు? మీరు కళ్ళోకి వచ్చి ఏదేదో చేసేసారమ్మా. అవునా? మరి ఆనంద పడలే కానీ బాధపడతావేంటే? కళ్ళోనే చేస్తారు, బయట ఏమి ఉండదు కదా. ప్రభు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? శత్రువులతో యుద్ధం అంటే ముందుంటారు, మరి గదిలో ఎందుకు వెనుకుంటారు? గదిలో అరుంధతి ఉందనుకో, ముందే ఉండేవాడిని. అందులో అఘోరం ఉంటే ఏముంటాం చెప్పండి. ప్రభు, మీకు ఒక విన్నపం. ఏంటి? పడుకునేటప్పుడు ఆయుధాన్ని పక్కన పెట్టండి. ఎందుకు? ఎందుకంటే ఇది రాజ్యం అనుకున్నావా రాజోలు లాడ్జి అనుకున్నావు? లాడ్జి అనుకున్నావు? ఏంటి బ్రో అంత మాట? ఎవరి దాన్ని అంతఃపురంలో నేను ఎప్పుడు చూడలేదు. మీరే తరిమేశారు ప్రభు. ఎక్కడ డ్యూటీ దింది? అది సులభ కాంప్లెక్స్ దగ్గర. దాన్ని అంతఃపురంలో ఎందుకు పిలిపించావరా? అంటే నా హైట్కి ఎవరు దొరకలేదు ప్రభు. దాన్ని ప్రేమిస్తున్నావా? అవును సార్. కరోనా 5th వేవ్, దాని మొక్కలో కనబడుతుంది. అవును, దానికి పెళ్లికి ఏం పెడతానన్నో? రింగులు పెడతాను ప్రభు. దానికి రింగులు పెడితే నీకు నేను పెడతా తర్వాత. పో, వెనక్కు పో. ప్రభు, వెళ్తున్నాను, తోటలో కలుద్దాం సరేనా? ఏయ్ పో. దివి నుండి భూకి దిగిన ఆ దేవకన్య ఎవరు? ఖుష్బు మహారాణి ప్రభు. ఏమిటి ఆవిడ ప్రత్యేకత? చెన్నైలో ఆమె గుడి కట్టారు. మనకు కూడా పక్కనే ఫ్యాన్సీ చెప్తే గోరి కడతారు ప్రభు, గోరి కడతారు ప్రభు. అదేంట్రా? అంతే ప్రభు, ఆవిడ గుడి నా గోరియా. సరే, ఈ మహారాణి పేరేంటి? సహస్ర మహారాణి ప్రభు. ఏ దేశం? కళింగ దేశం. సహస్ర మహారాణి అంటే అది కళింగ దేశం కాదు, కాళింగ దేశం. ఆయన గురించి అడగరా? వద్దురా. ఎందుకు? మనం ఒకటి అంటాం, ఆయన పది అంటాడు. స్కిట్ మొత్తం నేనే చేశానంటాడు, స్కిట్ మొత్తం నేనే చేశానంటాడు. అమ్మ ఎప్పుడు వస్తుంది? జనవరి 20 తారీఖు. ఏ అమ్మా? ఇంద్రజమ్మ. అమ్మని పిలవడం, మీరు అమ్మ అంటారు. ఆవిడ చూస్తే నేను అడిగింది మా అమ్మ. ఎవరు అక్కడ? ఇదిగోండి. ఏంట్రా? అది కాదా. నేను అమ్మని పిలిపించు, మనని పిలిపించు. అమ్మకి ప్రణామాలు. సుపుత్ర. అమ్మా, నేను ఒక యువరాణిని చూశాను, తననే నువ్వు పెళ్లి చేసుకోవాలి. తను వద్దు అంటే నీకు ఈ రాజ్యంలో నుంచి చిల్లి గవ్వ కూడా దొరకదు. అమ్మా, నా మాటే శాసనం, నా మాటే వేదం. ఎవరెక్కడ? సిద్ధం చేయండి. ఇప్పుడు వచ్చిన మహారాణి దరిద్రంగా ఉందనుకో, నేను పెళ్లి చేసుకుని నువ్వు దాంతో పడుతున్నట్టు బాధలు పడాలా? లాభం లేదు. దీనికి ఏదో ఒక ఉపయోగం ఆలోచించు. ప్రభు, నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు ప్రభు. పిలిపించు. పిలిపిద్దాం మంత్రగాడు. ప్ర
ప్రభు ఎందుకు పిలిపించారు? ఒక యువరాణి రాబోతుంది, దాన్ని నన్ను పెళ్లి చేసుకోమని మా అమ్మ కండిషన్ పెట్టింది. అది బాగోపోతే నేను జీవితాంతం బాధపడాలి. దీనికి ఏదైనా ఉపాయం ఉందా? ఒక ఉపాయం ఉన్నది ప్రభు. చెప్పు. పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అంటే ఇతని శరీరంలోని ఆత్మను మీ శరీరంలోకి, మీ శరీరంలోని ఆత్మను ఇతని శరీరంలోకి పంపిస్తా. అర్థమైంది. నేను అప్పుడు సేనాధిపతి అవుతాను. అమ్మాయి బాగోపోతే నేను చేసుకుంటాను. ఒకవేళ అమ్మాయి బాగుందనుకో మళ్ళీ రాజుగారు ఆత్మ ఇక్కడికి వచ్చేస్తారు. అవును, ఆలోచించుకుంటా. కూర్చోండి. కూర్చుంటా. ప్రభు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ ఇద్దరి ఆత్మలు మార్చా. ఇప్పుడు నువ్వు సేనాధిపతి, ఇతను యువరాజు. వీడియోలో చూస్తా. గౌతమ్ గంభీర్ ఫుగి, గౌతమ్ గంభీర్ ఫుగి. ఇప్పుడు గంభీరంగా ఉండి ఎవరక్కడ ఇలా చెయ్యాలి? ఎవరక్కడ? ఎవరా నేను పిలిపించండి? ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. నేనే మీ అమ్మగారు చూపించిన యువరాణి. నమస్కారం. ఈయన మా సేనాధిపతి. ఇక్కడ ప్రజల సమస్యలు తీర్చరా మీరు? అమ్మా, ఇవాళ మీరు సేవ తీర్చుకోండి, రేపు ప్రజల సమస్యలు తీరుతా. అధిక ప్రసంగం ఆపు సేనాధిపతి. ప్రభు, సభ ఏర్పాటు చేయాల్సింది మహారాజా, నువ్వు కాదు. ఏరా సేనాధిపతి, సేనాధిపతి లాగుండు. అమ్మగారు ఏం చెప్తా? ప్రభు, నన్నే మహారాజా సభను ఏర్పాటు చేయండి. సభను ఏర్పాటు చేయండి. ఎవరక్కడ? ప్రభు, ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి మీ దగ్గరకు వచ్చారు ప్రభు. రమను, ఏమిటి నీ సమస్య? రాజ్యంలో పంటలన్నీ ఎండిపోయాయి ప్రభు. వర్షాలు పడకుండా జనాలు మొత్తం ఆకలితో చచ్చిపోతున్నారు ప్రభు. మీరే మాకు సహాయం చేయాలి ప్రభు. జబర్దస్త్ వర్షాలు ఎప్పుడు పడితే వర్షాలు ప్రకృతి నిర్ణయిస్తుంది. సేనాధిపతి, తీర్పు చెప్పాల్సింది వాడా మీరా? ఎవర్రా తీర్పు చెప్పాల్సింది? సేనాధిపతి కూలికి పని పని చేసినాడు. కూలి చేతను తీసుకుని పోకుంటా నువ్వు తీర్పు ఇస్తావా? విశ్వాసం లేని కుక్క. ఎవరు? నువ్వే. ఈ కళ్ళు పరసొల్లు, ఈ కళ్ళు పరసొల్లు. రైతులకి ఏం కావాలో మొత్తం అన్ని ఇచ్చేయండి. వారం రోజుల పాటు జనాలందరికీ సెలవులు ప్రకటించండి. మహారాజు గారి పెళ్లి సందర్భంగా అచ్చ కష్టపడుతున్నటువంటి ప్రజలందరినీ తీసుకొచ్చి అంగరంగ వైభవంగా భోజనాలు పెట్టించండి. అమీర్పేటలో ఇంకో బ్రాంచ్ ఉంది. అమీర్పేటలో ఇంకో బ్రాంచ్ ఉంది. మా సొమ్ము మా ఇష్టం, నువ్వెవడు అడగడానికి నీకు ఏం హక్కు ఉంది? వద్దు, పిల్లాడు భయపడతాడు. లోపలికి వచ్చి పనుంది, వెళ్ళొస్తాడు. ప్రభు ప్రభు ప్రభు, మనం దడదడలాడిద్దామా, దడదడలాడిద్దామా? అంటే పానీయం తాగాను, ఒలిగింది. ఏంటి విషయం? పానీయం తాగింది. తాగింది పానీయమే. బాబు మహారాజా, ఒట్టు మహారాజా. మీ ఉప్పు తిన్నాను, మీకు అన్యాయం చేస్తానా? చెప్పండి ఏంటి విషయం? ఏమి లేదు, ఏమి లేదు. ఇదంతా కాదు, ముందు అమ్మంతా కానీ పిలిపించాలి. నాకు అమ్మాయి నచ్చింది, నేను వాడిలోకి వెళ్ళిపోతా. వాడిని ఇందులోకి రమ్మను, నాకు ఈ జీవితం వద్దు. ప్రభు, నాకు పరకాయ ప్రవేశం చేయడానికి మంత్రం తెలుసు, కానీ దానికి విరుగుడు మంత్రం తెలీదు. మారక ముందు చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ మంత్రం నేర్చుకోవాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. సరే, అక్కడ కూర్చొని నేర్చుకో. గుర్తు రాగానే వెంటనే చెప్పు. అలాగే ప్రభు. కొంచెం వైద్యులు పిలిపించండి. రాత్రి అంతా ఒకటే ఒళ్ళు నొప్పు. ఏం కాదు, మనం కూడా మంత్రం వచ్చింది. చెప్పు సేనాధిపతి. మంత్రం వచ్చింది అక్కడ. అయితే మారిపోవాల్సింది. ఏంట్రా మారేది? నాటకాలు ఆడేవాడు. ప్రభు, ఆలస్యం చేస్తే మంత్రం అట్టేపోతుంది. ఈ
ఏంటి వెనక్కి వెళ్ళిపోయావు మళ్ళీ? ఏంటది? మహారాజుకి బుల్లి యువరాజు పుట్టబోతున్నాడు. పానీయ తాగాను నువ్వు కదరా? అంటే పానీతో పాటు పానీపూరి కూడా తిన్నా. పానీపూరి కూడా తిన్నా. నగదానా తిరననా. మరి ఇప్పుడు నన్నే చెప్పవరా? అయిపోయింది అది అయిపోయింది. నేను దీన్ని పెళ్లి చేసుకుంటా. నువ్వు దాన్ని పెళ్లి చేసుకో. సరే ఏదో ఒకటి ఇక దీన్నే చేసేసుకుందాం. అది మ్యాచ్ బిఫోర్ ప్రాక్టీస్. పద మనం పోదాం. లేదా మన ఖాతాలోకి వచ్చేది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఎంద్రా నాకు నీ గూడు చెదిరింది. మరి తెల్ల ఇల్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చదు, పోతది అది, పోతే ఇంకోతొస్తది. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు అందరూ బాగా చేశారు. పెర్ఫార్మెన్స్ బాగుంది. నరేష్ అద్భుతంగా చేశాడు. మీరు అద్భుతంగా చేశారు. బాగుంది. ఆల్ ద బెస్ట్. ఖుష్బు గారు, బుల్లెట్ భాస్కర్, గుడ్ ఎఫర్ట్. ఇట్ వాస్ వెరీ నైస్. అందరూ బాగా చేశారు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.